నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పియూసీ 2 విద్యార్థి భానుప్రసాద్ మృతికి నిరసనగా బీజేపీ నేతలు ట్రిపుల్ ఐటి వద్ద ధర్నా చేపట్టారు. ట్రిపుల్ ఐటి ప్రధాన గేటు ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సీఎం కేసీఆర్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గదిలో మరి ఉరి వేసుకున్న సందర్భంలో మరి 4 రోజుల తర్వాత కూడా మరి ఆ విద్యార్థి ఎక్కడున్నాడు కూడా వీళ్ళకి జాడలేని ఇంత అశ్రద్ధ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కానీ మరి ఎక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది కానీ ఏం చేస్తూ ఉన్నారో మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. భద్రత లేని కళాశాల, ఏదైతే మీడియాను కూడా లోపలికి అనుమతించకపోవడం, 4 రోజుల తర్వాత కూడా మరి నిన్న ఆదివారం అది కూడా సాయంత్రం చెప్పడం, రాత్రి చెప్పడం తెలియకుండా, మీడియాకు కూడా తెలియనియకుండా, ఎవరి కన్నులో పడకుండా మరి పోస్ట్ మార్టంకు నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్కు తీసుకుపోవడం, దీనిలో ఏ ఉద్దేశం ఉందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజువల్స్లో చూస్తున్నాం. పియూసీ 2 విద్యార్థి భానుప్రసాద్ మృతికి నిరసనగా బీజేపీ నేతలు ట్రిపుల్ ఐటి వద్ద ధర్నా చేపట్టారు. ఇక ట్రిపుల్ ఐటి ప్రధాన గేటు ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సీఎం కేసీఆర్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవినాయక్ ఫోన్ లైన్లో అందిస్తారు. రవినాయక్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందా? బీజేపీ శ్రేణులు ఎటువంటి డిమాండ్స్ చేస్తూ ఉన్నారు? ఎస్, భానుప్రసాద్ ఆత్మహత్య బాసర ట్రిపుల్ ఐటి లో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బాసర గేట్ వద్ద బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తూ లోపలికి దూసుకువెళ్లే తరుణంలోనే పోలీసులు నివరించి అక్కడి నుంచి నేరుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధానంగా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిరంకుశ ప్రభుత్వం విద్యార్థులు ఈ విధంగా చనిపోయినా కనీసం పట్టించుకోవట్లేదని నినాదాలు చేశారు. అదేవిధంగా కేసీఆర్ కి అగెనిస్ట్ గా, ముఖ్యమంత్రి కేసీఆర్ కి అగెనిస్ట్ గా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందని అయితే వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తలను అక్కడ నేరుగా అరెస్ట్ చేసి పోలీసులను తరలించారు. ప్రధానంగా స్వల్ప ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. బాసర ట్రిపుల్ ఐటి లో జరిగిన ఇన్సిడెంట్ పై కనీసం ఇప్పటిదాకా అధికారులు నోరు మెదపట్లేదు. సంబంధిత భానుప్రసాద్ ఆత్మహత్యపై వెంటనే ఒక క్లారిటీ రావాలి. పూర్తిగా ఎంక్వైరీ దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి దీనిపై అటు భానుప్రసాద్ తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చారు. చనిపోయేంత పిరికివాడు భానుప్రసాద్ కాదు, ఏదో జరిగి ఉంటది, కావలసుకొనే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని నేరుగా జిల్లా ఎస్పీకి అయితే పోయి కాంప్లైంట్ చేసిన పరిస్థితి. దీనికి అనుగుణంగానే నేరుగా బీజేవైఎం కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది బాసర మెయిన్ గేట్ వద్దన అయితే ట్రిపుల్ ఐటీలోకి దూసుకువెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఆ తరుణంలోనే స్వల్ప ఉద్రిక్తత అది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రవినాయక్. తెలుపు